హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి విలేజ్ టూర్. ఈరోజు విలేజ్ టూర్ చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది నాకు కామెంట్ చేశారు, మెసేజ్ చేశారు ఒకసారి మీ విలేజ్ టూర్ కావాలి అని. అందుకని మీకోసం, మీరు చెప్పారు కాబట్టి కోసం ఈరోజు విలేజ్ టూర్ చేయబోతున్నా. బట్ వన్ కండిషన్, కెమెరామెన్ అంటూ ఎవరు లేరు ప్రజెంట్. అయితే మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిండు, అందుకని ఈరోజు నాది నేనే తీసేసుకుంటున్నా. ఏమనుకోకండి, సరేనా? ఎలా వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, వన్ రిక్వెస్ట్. సరే, ఇప్పుడు లేట్ ఎందుకు చేయడం? ఫస్ట్ అయితే విలేజ్ వ్యూ కావాలి అంటే మనం ఫస్ట్ ట్యాంక్ని ఎక్కాలి. ఆ ట్యాంక్ని ఎక్కితే, ట్యాంకీ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్, ఆ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కితే మొత్తం విలేజ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి ఎక్కి మొత్తం చూపిస్తా ఇప్పుడు ఎలా ఉంటుందో. సరేనా? సరే, ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది పైకి ఎక్కి చూస్తే, వాటర్ ట్యాంక్ మీద ఎక్కి చూస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వెళ్తున్నా. అమ్మో, భయమవుతుంది. చాలా పైకి ఎక్కేసిన, సగం అయితే కనిపిస్తుంది అనుకుంటా. ఎక్కువ గాలి వస్తే కింద పడతా నేనైతే. గైస్, సో చూడండి గైస్, మా విలేజ్ టూర్ ఇదే. మా విలేజ్ వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఒకసారి మొత్తం ఒక రౌండ్ వేసుకుంటా చూడండి. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి గైస్. ఇంకా వచ్చేసి మా విలేజ్ కొండ చూపిస్తా, చూస్తే షాక్ అవుతారు. చూడండి, ఇదే మా విలేజ్ కొండ. చాలా బాగుంటుంది, ఇంకా పైకి ఎక్కితే ఇంకా చాలా బాగుంటుంది. పైనుంచి కిందకి చూస్తే చిన్న చిన్నవి కనిపిస్తాయి, మొత్తం లిటిల్ బిట్ స్మాల్గా కనిపిస్తాయి. చూడండి గైస్, నాకైతే తెగ గుర్తు అయితే తెగ నచ్చేసింది. గ్రీన్గా కనిపిస్తున్నాయా అవి మొత్తం పొలాలు? పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడికి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మైండ్ మొత్తం రిలాక్సేషన్స్, ఫ్రెష్ అయిపోతుంది మైండ్ మొత్తం. బ్రష్ మేము బ్రష్ తోమం, ఏప పుల్ ఉంటుంది కదా దాంతో తోముతాం, ఎందుకంటే పక్కనే ఉంటుంది. అందుకనే బ్రష్ తీసుకొని కోల్గేట్ వేసుకొని కట్ చెక్కుని ఏప పుల్లతోనే తోమే వాళ్ళం మేము. ఇప్పుడు కూడా అలానే ఉంటారు చాలామంది. నేనైతే ఏప పుల్లతోనే తోముతా ఎక్కువగా, అప్పుడప్పుడు అంటే పన్ను నొప్పినప్పుడు, ఏదైనా పన్నుకి పెయిన్ వచ్చినప్పుడే తోముతా. ఎందుకంటే అది చాలా మెడిసిన్ కదా, మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇంకేం చూపించాలి, ఇదైతే రీసెంట్గానే కట్టిరు ఈ ట్యాంక్ని. మాకు నీళ్ళు వాటర్ సరిగ్గా సరిపోతే లేవని. ఆ ఓల్డ్ ట్యాంక్ ఉంది కదా పక్కన, ఈ ఓల్డ్ ట్యాంక్ వచ్చేసి మొత్తం స్క్రాచెస్ వస్తున్నాయి. కొంచెం ముంగలికి వెళ్తే నాకే భయం వేస్తుంది, ఎక్కడ గాలి వచ్చి కొట్టుకోబోతాను అని. ఇంకా ఏంటంటే ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్. ఈ స్మాల్ విలేజ్ టూర్, నాకైతే ప్రజెంట్ కెమెరామెన్ ఎవ్వరు లేరు. ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు మండే కదా, ఎవ్వరు లేరు. స్కూల్కి వెళ్ళిపోయారు, అందుకని నేను ఒక్కనే తీసుకుంటున్నా. సమయానికి నా అదేంటి స్టాండ్ కూడా లేదు. అయినా తెచ్చుకోవాలంటే ఎక్కడ పెట్టాలి, పైకి ఎక్కనే కదా. క్యారీ చేసుకోవాలంటే అది మనకు కూడా కొంచెం ఓపిక ఉండాలి. చూడండి, ఓకేనా గైస్? నచ్చితే కామెంట్ చేయండి, అంటే ఎలా అనిపిస్తుందో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ విజిట్ కావచ్చు. ఇదే మా విలేజ్ టూర్, స్మాల్ విలేజ్ టూర్. అక్కడ ఉంది కదా
అది అది చిన్న కొండ ఉంది కదా, ఆ కొండ మీద టెంపుల్ ఉంది, శ్రీ ఆంజనేయం టెంపుల్. ఎప్పుడు మేము అందరం మా విలేజ్ మొత్తం అక్కడే వెళ్తాం, అంటే దర్శించుకోవడానికి. సో గాయస్ ఇదే గాయస్, ఇంతకు మించి నేనేం చెప్పలేను. సరేనా మరి, ఓకే మరి గాయస్. చూడండి ఓల్డ్ ట్యాంక్ ఇది. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. నేనైతే మెల్లగా కిందకి దిగేస్తున్నాను, కొంచెం షివర్ అవుతుంది లెగ్స్. కింద మొత్తం వెయిటింగ్, ఎందుకు ఎక్కారు ఎందుకు ఎక్కారు అంటే పర్మిషన్ లేదంట ఎక్కడానికి, విలేజ్ పీపుల్ ఎక్కడానికి పర్మిషన్ లేదు, ఇట్ విల్ బి డేంజర్ అంట. అందుకని ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదంట. చూడండి గైస్, చూసారు కదా లాస్ట్కి అయితే నేను కిందకి దిగేస్తున్నా, లాస్ట్కి అయితే చేరుకున్నా రీచ్కి కింద. అమ్మయ్య కిందకైతే దిగేసిన, దిగేటప్పుడు నాకైతే బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది, చాలా కష్టంగా దిగిన, చూసారు కదా మీరు కూడా. ఓకే గైస్ మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్. Love you always. Thank you. Thank you. Thank you guys. Thank you. Bye. I love you. See you next video.